శ్రీ నరసింహ, జై నరసింహ, జై జై నరసింహ, ప్రహ్లాదేశ జయా పద్మ, ముఖా పద్మ భృంగో భృంగో, జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ, చైతన్య చైతన్య, ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత శ్రీ అద్వైత, గదాధర గదాధర, శ్రీవాసాది శ్రీవాసాది, గౌరభక్త బృంద గౌరభక్త బృంద, హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ 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 కృష్ణ, హరే 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 హరే, హరే రామ హరే రామ హరే రామ, హరే రామ రామ రామ, హరే హరే. జయ శ్రీ శ్రీ సీతారామ చంద్రమూర్తి భగవాన్ కి జై, శ్రీ వీర హనుమాన్ కి జై, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నానా మీరు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారా? నేను కూడా ఫస్ట్ టైమే. బాగుంది కదా, ఎంతమంది వచ్చారా? మేము మీ దగ్గర కాబట్టి వస్తారు. మేము తిరుపతి నుంచి కదా, ఇవాళ కదిరి నరసింహ స్వామి చూసి మేము లాగేరా రాదాం. ఎంత బాగుంది కదా, అదృష్టం కదా. మేము ఒక 2 గంటల ముందే బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళ, తేరు మీద దేవుణ్ణి చూడకుండా వెళ్ళలేక మళ్ళీ కొంత దూరం వచ్చాడు. వెనక్కి వెళ్ళి స్వామి లాగాడు, అంతే. పొద్దున ఆయన రథం మీద లాగాం కదా, అందుకని రథం మీదకి ఆయన లాగాడు. అందుకే ఇంగ్లీష్లో మా పెద్ద గురుగారు చెప్తారు, మీరు ఇఫ్ యూ స్టెప్ టువర్డ్స్ కృష్ణ, ఒక్క అడుగు నువ్వు భగవంతుడి వైపు వెళ్తే ఆయన 100 అడుగులు నీ వైపు వస్తాడు, లేదా ఆయన వైపుకి 100 అడుగులు లాక్కుంటాడు అని. అదే స్వామి చెప్తాడు భగవద్గీతలో, స్వల్పమప్రిస్త ధర్మస్య త్రాయతో మహతో భయాచు. మీకు కొంచెమైనా భగవంతుడిని గురించి చేస్తే అది మహత్తరమైన భయాన్ని రక్షిస్తుంది అన్నారు. అన్నిటికంటే పెద్ద భయం ఏమిటి ప్రపంచంలో చెప్పండి? అందరికీ పెద్ద భయం ఏమిటి అన్నిటికంటే? మరణం. స్వామి కదా, క్లోజ్ చేస్తున్నారా? అయింది కదా, దర్శనం చేసుకున్నారా, చూసేశారు కదా, మరి ఇంకేటికు మాట్లాడండి. అందుకంటే పెద్ద భయం చావే కదా, చావు వచ్చేస్తున్నాను కదా, కరోనా కూర్చు కరోనా అంటున్నారు, అవునా? బోర్డులు పెట్టింది అదంతా, చావు వస్తుందని కదా. సో చావు రాకుండా ఆగదు, టైం మారుతుంది అంతే, ప్లేస్ మారుతుంది. అందుకేగా పురందాస్ చెప్పారు, బరువాగ బెత్తలే ఓగువాగ బెత్తలే మధ్యన కత్తలు కత్తలే, మధ్యలో అంతా డ్రామాయే. అందుకే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే రామ. అందుకే కష్టం వచ్చినా ఇంకోటి వచ్చినా రామా అనుకున్నా 2 అక్షరాలే చాలు రక్షించేస్తాయి, 2 అక్షరాలు రక్షిస్తాయి మనం. అలా ఎంతమంది రక్షించబడలేదు? త్యాగరాజు వారు రాముండేగా పట్టుకున్నారు, మళ్ళీ హనుమంతుడు పట్టుకున్నది రాముండేగా, తులసీదాసు పట్టుకున్నది రాముండేగా, రామదాసు గారు పట్టుకున్నది రాముండేగా, వీళ్ళంతా రక్షించబడ్డారు లేదా చెప్పండి? 2 లక్షలు పట్టుకుని రక్షించబడ్డారు లేదా? మనకి ఎవిడెన్స్ ఉందా లేదా? మరి ఇంకేంటి? అందుకే మనం ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. విన్నారు ఈ పాట? ఎందుకు మనకు భయం లేదు అంటే, పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనుండగా. ఏం పట్టుకున్నాడు ఆయన? చక్రం. రాముడు కోదండము చక్రం రెండు పట్టుకుని మనతో ఉన్నాడు, మన పక్కనే. అంటే మనకు భయం ఎందుకండి కదా? ఈ విశ్వాసం మనకు ఉండాలి. ఈ విశ్వాసం మనకు రావడం కోసం మనం వినాలి. కీర్తితవ్య శ్రోతవ్య, వినాలి అని కీర్తించాలి. కలియుగంలో చాలా ఈజీ, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా కీర్తించగలిగేది ఆయన నామం ఒక్కటే. అందరు 2 చేతులు ఎత్తి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద. డబ్బులకి వచ్చానయ్యా? ఏం లేదుగా. మీ అందరికి స్టిక్కర్ వచ్చిందా? తెలుగు వచ్చి కదా మీకు. ఒక్కసారి నీ స్టిక్కర్ ఒకటి చదవండి, వెళ్ళిపోదాం. స్టిక్కరమైంది, ఒకరు చదవండి, ఒక్కరు చదవండి, ఎవరో ఒకరు చదువు. ఇతరులకు గట్టిగా ఇతరుల మనసు నొప్పించని సత్యమైన ప్రియమైన వెలిగించు వాక్యమునే కొనుక్కుంది. నువ్వు చదువు.
నాకు మీ జో ఇంకోళ్ళు ఎవరు మరి రానప్పుడు ఈ స్టిక్కర్ వేస్ట్ అయిపోతా మాకు అది అమ్మ అమ్మ చదువురా స్వర్గనరకములు పునరావృతములు నన్ను పొందుట వలన మాత్రమే పునర్జన్మ ఉండదు అమ్మ నువ్వు చదువుతా తల్లి సమస్త విశ్వముకు గమ్యము యజమానిని భార్యించువాడు భరించినవాడు శాపించేవాడు శాసించేవాడు శపించే దేవుడు అక్కడ ఉన్నారు మందకి బీజము సృష్టి స్థితి లయకరుడు నిత్యము సత్యము నేనే భగవద్గీత 9వ అధ్యాయం 18వ వచనం ఆ స్టిక్కర్ అని కల్పించండి ఆ మంత్రం కార్డు ఉంది జపం చేయండి ఏకాదశి నాడు ఈ పేపర్ ఇచ్చాను కదా పెద్ద పేపర్ పేపర్ ఈ పేపర్లో ఇది ఇక్కడ పేర్లు ఉన్నాయి మీరు ఇదంతా చదవలేకపోయినా మీకు ఇబ్బంది ఈ పేర్లు ఇంగ్లీష్లో కూడా ఇచ్చాం అందుకని చదువుకోండి ఓకేనా జై శ్రీవీర హనుమానికి జై శ్రీరామచంద్రమూర్తి భగవానికి జై గోవింద గోవింద